Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పవన్ సీఎం, లోకేష్ డిప్యూటీ సీఎం, పొత్తులో కొత్త ఈక్వేషన్. అప్పుడే మీరు చుట్టాలైపోయారేంట్రా అని ఒక సినిమాలో పాత్రధారి సెటైర్ వేస్తాడు. అది ఇప్పుడు ఆ రెండు పార్టీల గురించి చెప్పుకోవాలి అంటే అప్పుడే బంధాలు బాగా కలిసిపోయాయా అనుకోవాల్సిందే. నిజానికి తెర వెనుక టీడీపీ జనసేనల మధ్య గట్టి బంధమే ఉంది. అయితే ఈ మధ్యదాకా సాగిన వన్ సైడ్ లవ్ని కాస్త టూ సైడ్ లవ్గా పవన్ ఆవిర్భావ సభలో మార్చేశారు అని అంటున్నారు. ఈ నేపథ్యం నుంచి చూసినప్పుడు పవన్ కళ్యాణ్ అన్ని పార్టీలను కలుపుకోవాలని చెప్పిన మాట వెనుక అర్థం పరమార్థం టీడీపీయే అని అంటున్నారు. ఇక వచ్చే ఎన్నికలలో ఈ రెండు పార్టీల మధ్య పొత్తు దాదాపుగా కన్ఫర్మ్ అయినట్లే. అయితే ఒకే ఒక విషయంలోనే కొంత ఆలోచన ఉంది. అదేంటంటే సీఎం పదవి విషయంలో వచ్చే ఎన్నికల తరువాత తాను సీఎం అయి తీరాలని పవన్ పట్టుబడుతున్నారు. దానికి జనసేన నుంచి కూడా పూర్తి స్థాయిలో పట్టుదల కనిపిస్తోంది. ఎప్పుడూ మేమేనా త్యాగరాజులం అయ్యేది, మీరు కూడా ఈసారి ఆశలు తగ్గించుకోండి అన్నదే జనసేన నుంచి వస్తున్న సందేశం. దాంతో పవన్తో పొత్తుకు టీడీపీ వైపున అనేక రకాలైన అంశాలను కూడా పరిశీలిస్తున్నారు. విడిగా పోటీ చేస్తే రెండు పార్టీలకు తీరని నష్టమే అని తెలుస్తోంది. అందుకే ఏదో విధంగా ఈ పొత్తుని పట్టాలెక్కించేందుకే అటు ఇటు గట్టిగానే ప్రయత్నాలు జరుగుతున్నాయని అంటున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు అతిపెద్ద త్యాగాన్నే చేయాల్సి ఉంటుందని టాక్. తాను సీఎం సీటుని విడిచిపెట్టి పవన్కి ఛాన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఈ క్రమంలో కూడా టీడీపీది పై చేయి సాధించేలా ఏమేమి చేయవచ్చన్నది కూడా ఆలోచిస్తున్నారట. వచ్చిన సీట్ల ఆధారంగా అధికార వాటాను నిర్ణయించుకోవాలని టీడీపీలో సీనియర్లు అంటూ ఉంటే జనసేన నుంచి మాత్రం అధికార వాటా అనేది పొత్తులతో పాటే తేలాలన్న డిమాండ్ వస్తోందట. ఇక మొత్తం 5 ఏళ్ళు ఒకరే కాకుండా చిరి 2.5 ఏళ్ళుగానా లేక 3 ఏళ్ళు 2 ఏళ్ల ఫార్ములానా ఏది ఎంచుకోవాలన్నది కూడా ఆలోచిస్తున్నారు. అయితే సహజంగా ఎక్కువ సీట్లు పోటీ చేసే టీడీపీకే ఎక్కువ సీట్లు ఎన్నికల తర్వాత వస్తాయి. కాబట్టి 3 ఏళ్ల పాటు టీడీపీ సీఎం ఉంటే 2 ఏళ్ల పాటు జనసేన నుంచి సీఎం ఉంటారని అంటున్నారు. ఇక మొదటి దఫా ఎవరు సీఎం కావాలన్న దాని మీద కూడా చర్చలు సాగుతున్నాయని అంటున్నారు. అయితే ఫస్ట్ ఛాన్స్ తమకే ఇవ్వాలని జనసేన పట్టుబడితే మాత్రం వారికే ఇవ్వాల్సి ఉంటుంది. అలా కనుక జరిగితే పవన్ సీఎంగా, లోకేష్ డిప్యూటీ సీఎంగా 2024 తర్వాత పవన్ పేర్కొన్నట్లుగా ప్రజాప్రభుత్వం ఏర్పాటు అవుతుంది అంటున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు పాత్ర ఎలా ఉంటుంది అంటే కూటమి సర్కార్కి చైర్మన్గా ఆయన కీలకమైన పాత్రనే పోషిస్తారంటున్నారు. అంటే కూటమి ప్రభుత్వం ఏ నిర్ణయాలు తీసుకోవాలనుకున్నా చంద్రబాబుతోనే అంతా అన్నట్లుగా ఉంటుందని తెలుస్తోంది. మొత్తానికి చూస్తే పవన్ సీఎం, లోకేష్ డిప్యూటీ అన్న ప్రచారం అయితే జోరుగా సాగుతోంది. చూడాలి మరి దీని పర్యవసానాలు ఎలా ఉంటాయో.